హాయ్, వెల్కమ్ టు ఏఏ సినీ టాకీస్. అరియానా గ్లోరీ బిగ్ బాస్ హౌస్లో తన పవర్ చూపించి సీజన్ 4లో తన బోల్డ్నెస్తో అల్లాడించి టాప్ 5లో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్తో టైటిల్ ఫేవరెట్గా దూసుకొని పోతుంది. ఇక ఇప్పటికే అరియానా తన తొలి ప్రేమ అనుభవాలను హౌస్లో పంచుకుని ఎమోషనల్ అయింది. 9వ తరగతిలోనే స్టార్ట్ అయింది నా లవ్ స్టోరీ. 10th లోకి వచ్చేసరికి సీరియస్ అయింది. నాకు చిన్నప్పటి నుంచి డాడీ లేరు, సో అబ్బాయిలతో ఎలా ఉండాలో తెలియదు. ఆ అబ్బాయి నాతో మాట్లాడగానే ఆ కేరింగ్ బాగా నచ్చేది నాకు. తను విజయవాడలో ఉండేవాడు, నేను తాండూరులో ఉండేదాన్ని. ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం, తిన్నావా వచ్చావా తను ఇలా అడగడం నాకు చాలా బాగా నచ్చేది. ఇంట్లో లవ్ అనేది పూర్తిగా తెలియదు కానీ అప్పటికే స్టార్ట్ అయిపోయింది. మంచిగా మాట్లాడుకున్నామని ఆ తర్వాత విడిపోయామని చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత అరియానా పెళ్లిపై వార్తలు వచ్చాయి. తాజాగా నాన్ స్టాప్లో మరోసారి అరియానా వివాహం హైలైట్ అయింది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్లో గ్రాండ్ ఫినాలేకి చేరిన కంటెస్టెంట్స్ జాతకాలు చెప్పేందుకు ఒకరిని పంపిస్తూ ఉంటారు. ఈసారి శాంతి అనే ఆమెను పంపించారు. ఆమె ఒక్కో ఇంటి సభ్యుడి భవిష్యత్ ఎలా ఉంటుందన్న దానిపై కార్డు తీసి జాతకాలు చెప్పేసింది. ఇక అరియానా అయితే నా పెళ్లి ఎప్పుడు కాబోతుందని అడిగింది. ఆమెకు లవర్స్ కార్డు రావడంతో ఈ నవంబర్లో పెళ్లి కావచ్చని, అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడని చెప్పేసింది. కొత్త ఇంటితో పాటు కొత్త లైఫ్ కూడా అరియానా కోసం ఉందని, మీ జీవితం ఫుల్ సెలబ్రేషన్స్తో ఉండబోతుందని అరియానా జాతకం చెప్పింది శాంతి. అయితే నెటిజన్లు మాత్రం శాంతి చెప్పిన జాతకంలో కొన్ని విషయాలు నిజమయ్యే అవకాశాలు అయితే లేవని చెబుతూ ఉండటం గమనార్హం. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అరియానా కెరియర్కు ప్రాధాన్యత ఇస్తారని, ఆమె పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అరియానా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని గతంలోనే చెప్పారు, కాబట్టి పెళ్లి చేసుకున్న ఆశ్చర్యం లేదన్న టాక్ కూడా వినిపిస్తుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.